హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర 2020 జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఈ నెల 24వ తారీఖున ఒక పెద్ద గ్రహమైనటువంటి శని గ్రహం రాశి మారబోతున్నాడు. అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. ఇది ఏమన్నా పెద్ద విశేషం ఏంటి అంటే విశేషమే. మిగతా అన్ని గ్రహాలు కూడా ఓ 2 రోజుల్లో ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతేవాడు ఒక గ్రహం ఉంది. అలాగే నెల రోజులు తీసుకుని ఒక గ్రహాల్లోంచి ఇంకో రాశిలోకి మారేవాళ్ళు ఉన్నారు. గ్రహాల్లో అంటే కాలము, వేగము, దూరము లెక్కలు కట్టితే. అలాగే సంవత్సరంన్నర తీసుకుని ఇంకో రాశిలోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అందరికంటే హయ్యెస్ట్గా చాలా మందంగా సంచరించేటువంటి వాడు ఇదిగో ఈ శని. 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి. ఇది శని యొక్క సంచార ఫలితాలు. ఇట్లా ఇది 24వ తారీఖున ఈ శని ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. అక్కడ కొన్ని ఫలితాలు ఉంటాయి. అయితే ఇది రొటీన్గా జరిగేటువంటి యొక్క ఫలితాలు. ఇప్పుడు కూడా మనం గట్టిగా దీనికి గురించి తెలుసుకోవాలి అని చెప్పినానంటే మన ఒరిజినల్గా మన జాతకం పుట్టినప్పుడు జాతకం చూసుకొని ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, అవన్నీ అక్కడ బేరీజ్ వేసుకోవాలి. వేసుకుని దాన్ని దీన్ని కలుపుకోవాలి. అంతేగాని కేవలము ఒక దీంట్లోనే గోచార ఫలితాల మీదనే అంతా అయిపోతుందని మనం అనుకోవటానికి అవకాశం లేదు. రెండు కలిపి చూసుకోవాలి. గురువుగారి యొక్క విశేషం చూద్దాం. ఇప్పుడు లాభంలో లోహమూర్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పినది కుంభరాశి. గురువుగారు సంచరించేది ధనురాశి, అది స్వరాశి. ఆయనకి అంటే స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు. విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు. లాభాధిపతి లాభంలో ఉన్నాడు. ఇప్పుడు దీని ఏమవుతాడు? లాభాధిపతి లాభంలో ఉన్నాడు. గురువుగారు స్వక్షేత్రం ధనస్సు, అక్కడే ఉన్నాడు ఆయన. అంటే లాభాధిపతి లాభంలో ఉన్నాడు. ఇంకా తర్వాత శని. శని ఇప్పుడు చెప్పుకున్నంత వరకు కూడా 23వ తారీఖు వరకు కూడా ఆయన 11 లాభంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అంటే శ్రమతో కూడినటువంటి యొక్క పనులు చేస్తుంటేనే లాభం వస్తుంది అని అర్థం. తర్వాత తదుపరి 12 లోహమూర్తిగా ఆయన సంచరిస్తాడు మకర రాశిలోకి వెళ్ళి. అది కొంత వ్యతిరేకం అయితే మకర కుంభరాశులకి అధిపతి శనే కాబట్టి ఆయన యొక్క ఇంటిని ఆయన బాగు చేసుకుంటాడు కాబట్టి మనం ఆందోళన చెందాల్సినటువంటి యొక్క పని లేదు. తర్వాత రాహు యొక్క సంచారం కుంభరాశి వారికి ఎలా ఉంది? రాహు యొక్క సంచారం ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశికి ఈ గురువుగారు ధనస్సులో ఉండి డైరెక్ట్గా వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి ఏదైనా కొద్ది గొప్ప పవర్ ఉంటే ఆ పవర్ కాస్త నలిఫై అయిపోయింది ఇదిగో ఈ శని యొక్క సంచారం మూలంగా. రాహు యొక్క రాహువుని గురువు వీక్షణ చేస్తూ ఉండడంతో రాహు యొక్క ఆ పవర్ తగ్గిపోతుంది, గురువు గారి యొక్క ఆధిక్యత పెరుగుతుంది. ఎందుకంటే వీక్షణ చేస్తున్నాడు కదండి గురువుగారు, శుభగ్రహం కదా. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు 11 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ధనుర్రాశిలోనే సంచారం చేస్తున్నాడు. 11 అంటే లాభస్థానం. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ శుభంగానే ఉంటుంది. పైగా ఈ కేతువు లాభంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విశేషం. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. అన్ని రంగుల వారికి కూడా చాలా శుభాధిక్యతగా ఉంటుంది. ఈ రవి యొక్క సంచారం ఎలా ఉంది?
రవి సంచారం కూడా ధనురాశిలోనే ఉంది. ఇప్పుడు మనకి ఒక స్పెషల్ వీడియో చేశాం షష్ఠగ్రహ కూటమి అని చెప్పినని. ఆ షష్ఠగ్రహ కూటమి అంటే ఇప్పుడు ఈ ఆరుగురు కూడా దాంట్లోనే వస్తాయి. అదే చంద్రుడు ఉన్నాడే, వాడు మారిపోతాడు కాబట్టి ఒక రెండు రోజుల్లో మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. రవి ధనుసులో ఉన్నాడు, అందుకనే మనం ధనుర్మాసం చేసుకుంటూ ఉన్నాము అంటే లాభంలో ఉన్నాడు అని అర్థం. తర్వాత కుజ సంచారం ఎలా ఉంది? కుజ జనవరి నెలంతా కూడా వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచరిస్తూ ఉన్నాడు. కుంభరాశి వారికి అది లాభాన్ని ఇస్తుంది. వృశ్చికంలో సంచరించేటువంటి యొక్క కుజుని యొక్క సంచారం కుంభరాశి వారికి లాభాన్ని చేకూరుస్తుంది. తర్వాత శుక్రుడు, అంటే కుజుడు ఎవరే అంటే భూదేవి యొక్క కుమారుడు అని చెప్తారు. అంటే భూ సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా బాగుంటాయి. ఈ సంవత్సరం మనం కొన్ని భూములు ఏదో కొనుక్కుంటాం, వచ్చే సంవత్సరం దాంట్లో ఇల్లు కొట్టుకోవచ్చులే అని చెప్పని అనుకుంటాం. అది కూడా ఒక చాలా ఉపయోగకరమైనటువంటిది. కుజ సంచారం కుంభరాశి వారికి చాలా యోగ్యతగా ఉంటుంది. తర్వాత శుక్రుడు యొక్క సంచారం జనవరి 1 నుండి 9 వరకు మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అది 1 నుంచి 9 సంచరిస్తూ ఉన్నాడంటే మకరంలో ఉన్నాడంటే వ్యయ రాశిలో ఉన్నాడని అర్థం. ఒక శుక్రుడికి వ్యయాధిపత్యం శుభం కాబట్టి వ్యయంలో శుక్రుడు ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మక కుంభరాశి వారికి ఆనందంగా ఉంటుంది. అలాగే 10 నుండి 40 వరకు, జనవరి 10 నుంచి 40 వరకు కూడా ఆయన కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే కుంభరాశి కూడా ఆయనకి స్వరాశే. ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ రాశి వారికి. తర్వాత బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది? 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచరిస్తూ ఉంటారు. అంటే 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు, లాభదాయకంగా ఉంది లాభస్థానంలో సంచారం. 12 నుండి 40 వరకు కూడా మకరంలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. 12 ఏం చేస్తాడంటే శుభవ్యయం జరుగుతుంది, బుధుడు చేయిస్తాడు. అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి రావచ్చు, లేకపోతే ఏదైనా అప్పు చేసి కొంతవరకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అప్పు చేసి కొనడం జరుగుతుంది. దానంతరికి కూడా అనేక రకాలుగా చాలా బాగా ఉంటుంది. అంటే శుభవ్యయం చేయిస్తాడు బుధుడు. ఈ మాసంలో రవి, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు శుభ్రంగా ఉన్నారు. ఓ చాలా గ్రహాలు శుభంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. అన్ని రంగముల వారికి కూడా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, జయం చేకూరుతుంది, సంతోషకరమైనటువంటి యొక్క వార్తలు వింటారు ఈ వృత్తి ఉద్యోగంలో. భూ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. అన్ని పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. అట్లాగే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. విద్యార్థులు ఏంటంటే గురువు బలం మూలంగా విద్యార్థులకి చక్కగా చదువులు వస్తాయి. అలాగే కళాకారులందరికీ కూడా శుక్రబలం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు కలిగి మంచి ఆదాయ వనరులు బాగుంటాయి. స్త్రీలకి కూడా వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటుంది శుక్రబలం మూలంగా. వ్యవసాయదారులకి పంటలు కూడా బాగా దిగుబడి అవుతాయి. ఇక ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతులను మనం నిర్ణయం చేసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు శుక్ర, ఈ మాసాధిపతి ధనిష్ట నక్షత్రం వారికి శుక్రుడు. శుక్రుడు యొక్క ఫలితాలు ఏమిటి, ఏ విధంగా ఉంటాయి అంటే గృహంలో శుభకార్యాలు చేయటం, తర్వాత కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం ఇవన్నీ కూడా కలుగుతాయి శుక్ర సంచారం మూలంగాను. అవి ఈ ధనిష్ట నక్షత్రం వారికి రాబోతున్నాయి. తర్వాత శతభిష నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి, అలాగే దుర్గా కవచం కూడా చదువుకోండి, చాలా మంచిది.
ఈ రాశిలోనే ఉండేటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రానికి మాసాధిపతి రవి అవుతాడు. ఈ రవి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధన లాభం, విజయం, స్థాన చలనం అనుకున్న చోటికి, ఇవన్నీ కూడా రవి పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతిగా ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఇవి వీరు చేసుకోవాల్సింది, గురుస్తోత్రం చదువుకోండి, తర్వాత రవి యొక్క అష్టోత్రం చదువుకోండి, సూర్యాష్టోత్రం చదువుకోండి, మంచి ఫలితాలు లభిస్తాయి. తర్వాత వీళ్ళకి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 శుక్ర బుధ మంగళ సోమవారాలు కలిసి వచ్చేటువంటిది ఈ కుంభరాశి వారికి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఆ శుభ ఫలితాలని కుంభరాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేజనం సుఖనోభవంతో స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.